नमस्ते अंडी, वेलकम टू मै चैनल। सो ना मुंदु रेसिपीलो पीनट कॉर्न चूपिंचानु कदंडी, अलागे नेनु चलिवीडि कूडा एला चेयालो नेनु मीकु चूपिस्तानु। चाला तक्कुव क्वांटिटीलो चेसुकुन्नानु अन्नमाट, एंदुकंटे श्रीमंतानिकि चाला वेरैटीस् चेसामु अन्नमाट, इंट्लोने चेसुकुन्नामु। सो चलिवीडि चाला तक्कुव क्वांटिटीलो नेनु चेसुकुन्नानु। స్మాల్ కప్తో రెండు కప్స్ ఆఫ్ రైస్ వేసుకున్నాను. ఇప్పుడు చలివిడికి కావలసిన ఇంగ్రీడియంట్స్, మెథడ్ అండ్ ప్రిపరేషన్ ఇవన్నీ కూడా నేను మీకు ఇప్పుడు చేసి చూపిస్తాను. సో రెసిపీ స్టార్ట్ చేస్తాను. సో చలివిడికి నేను ఓవర్ నైట్ నేను రైస్ నేను సోక్ చేసుకున్నాను. సో అదేమో ఇప్పుడు జల్లెల్లో వేసి ఉంచాను అన్నమాట. ఎక్కువ ఇవి ఆరిపోకుండా నేను గ్రైండ్ చేసుకుని ఒక సాఫ్ట్ పిండిలాగా చేసుకోవాలన్నమాట. చేసుకున్న తర్వాత కూడా ఒక టూ టైమ్స్ అయినా మనం జల్లించుకోవాలి. అప్పుడేంటంటే మంచి సాఫ్ట్ పిండి వస్తుంది అన్నమాట. అలాగే ఒక నేను టూ కప్స్ నేను ఇలా ఈ కప్తోనే నేను టూ కప్స్ రైస్ వేసుకున్నాను. బెల్లం ఏంటంటే 1.5 కప్స్ వేసుకుంటున్నాను. ఇది 1 కప్ ఆల్రెడీ ఒక చిన్న గిన్నెలో వేసుకున్నాను. అలాగే ఇది ఒక 1/2 కప్ అన్నమాట. సో ఈ రెండు కలిపి నేను కొంచెం వాటర్ వేసుకుని నేను పాకం పట్టుకుంటాను. అలాగే దానికన్నా ముందు ఏంటంటే కొన్ని కొబ్బరి ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకొని పెట్టుకున్నాను అనమాట. ఇవి నేను కొంచెం నెయ్యిలో నేను ఫ్రై చేసుకుని పెట్టుకుంటాను. ఇవేంటంటే ఇవి లాస్ట్లో కలుపుకోవాలి. అలాగే కొంచెం ఇలాచీ పౌడర్, కార్డమం పౌడర్ కూడా నేను లాస్ట్లో కలుపుకుంటాను. బెల్లం కూడా కరుగుతున్నప్పుడు నేను ఇది మెత్తగా పిండి చేసేసుకుని పెట్టుకుంటాను. ఒకే టైంలో మనం అన్నీ చేసేసుకోవచ్చు. ఇది లో ఫ్లేమ్లో పెట్టుకుని మరిగించుకుంటూ ఉండే లోపల మనకి పిండి అయిపోతుంది అనమాట. పట్టుకుని మిక్స్ చేయడానికి ఈజీగా ఉంటుందండి. హెవీ బాటమ్ ఉన్న ప్యాన్ పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు దీంట్లో కొంచెం నెయ్యి వేసుకుని ఒక 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నాను. సో నెయ్యి కొంచెం వేడైంది కదండి. ఇప్పుడు నేను ఇవి కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు వేసి కలర్ మారి ఆ తర్వాత ఫ్లేవర్ కూడా మంచి ఫ్లేవర్ వస్తుందండి, అంతవరకు మనం ఫ్రై చేసేసుకోవాలి. నేను లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాను. చూడండి కొంచెం కలర్ మారడం కూడా స్టార్ట్ అయింది. కొబ్బరి నెయ్యి కలిస్తే మంచి స్మెల్ వస్తుంది కదా, అలాగా కూడా స్టార్ట్ అయింది. ఇంకొంచెం ఫ్రై అవ్వాలన్నమాట. లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. కొబ్బరి ముక్కలు కూడా ఫ్రై అయిపోయింది. ఇవి నేను ఇలా ఉల్లో తీసుకుంటాను. సో ఒక 1/2 కప్ వాటర్ వేసుకుంటున్నాను. వాటర్ వేసుకుని ఈ బెల్లం కూడా దీంట్లో వేసుకుంటే స్లోగా కరుగుతూ ఉంటుందండి. ఈ లోపల నేను పిండి కూడా రెడీ చేసుకుంటున్నాను గ్రైండ్ చేసుకుంటూ. సో నేను ఇలాగా మెత్తగా పిండి చేసేసుకున్నానండి. ఇలా తడి పిండి కాబట్టి కొంచెం మనం దగ్గరగా ఇలాగ నొక్కి పెట్టామంటే ఆరిపోకుండా ఉంటుందన్నమాట. సో ఇది ఇలా పెట్టుకుని నేను పేపర్ ఇలా క్లోజ్ చేసుకుని పెట్టుకుంటాను. సో అప్పుడు ఆరిపోకుండా ఉంటుందన్నమాట. సో బెల్లం కూడా కరిగిందండి. ఇప్పుడు ఇదేంటంటే పాకం ఏంటంటే లేత పాకం అని అంటాం కదా, అలా చేయాలి. అంటే ఏంటంటే దీంట్లో మనం నీళ్ళల్లో వేసుకున్నామంటే అది విడిపోకుండా ఉండాలి, అలాగని ఉండ కట్టకూడదు అనమాట. సో అప్పుడు మనకి అయిపోయినట్టే. సో విడిపోయి కలర్ అంతా వచ్చేస్తుందంటే ఇంకా అవ్వలేదన్నమాట. ఇంకొక సో 1 మినిట్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు మళ్ళీ చూస్తాను. చూడండి అలా వేసిన వెంటనే అలాగ నుంచుంటుంది అనమాట. అప్పుడు మనకి అయిపోయినట్టే. ఇంకా చన్నీళ్ళు కాబట్టి ఒక్క 5 సెకండ్స్ అలా వెయిట్ చేస్తే అయిపోయిందండి. దగ్గర పడింది కదా ఇలాగా. సో ఇప్పుడు మనం ఇంకా ఉంచామంటే ఏంటంటే గుండపాకంలో వచ్చేస్తుంది కాబట్టి ఇంకొంచకూడదు అనమాట. ఇప్పుడు నేను గ్యాస్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. గ్యాస్ ఆఫ్ చేసుకుని ఇప్పుడు నేను పిండి కలుపుకుంటాను. సో పాకం రెడీగా ఉంటుందండి. ఇప్పుడు నేను దీంట్లో ఇలాచీ పౌడర్ అలాగే ఫ్రై చేసుకున్న కొబ్బరి ముక్కలు ఒకసారి రెండు మిక్స్ చేసేసుకుని దీంట్లోనే కొంచెం నెయ్యి వేస్తే ఏంటంటే చాలా బాగుంటుంది. స్టార్టింగ్లో కొంచెం నెయ్యితోనే కదండి నేను బెల్లం మరిగించుకున్నాను. సో ఇప్పుడు ఏంటంటే ఇంకొంచెం ఒక 1-1.5 టేబుల్ స్పూన్ నేను నెయ్యి వేసాను. సో నెయ్యి కొంచెం కరిగిన తర్వాత ఇప్పుడు నేను పిండి వేసుకుంటూ ఉంటాను. కొంచెం పిండే కాబట్టి నేను ఒక్కరినే చేసేసుకుంటున్నానండి. ఎక్కువ అయితే ఏంటంటే ఇద్దరు చేస్తే మనకి కరెక్ట్గా ఉంటుంది. Thank you.
सो ने पिंडा वेसको कदमी इपड़ वेड़गा उ कदा अंकने कोई लूज उन्मा बट सारी चलेंटे इंकोम गट्टी पड़पतनी अब नैन वेरे बउल वैसे मे चूपा बेल चल रेडी अभी सारी श्रीमंता नेमूल एपड़ना सर ఆడపిల్లలు ఇంటికి వచ్చి పెళ్ళయిన తర్వాత ఇంటికి వచ్చి మళ్ళీ వెళ్తున్నప్పుడు మనం తప్పకుండా చలివిడి పెడుతూ ఉంటాం కొంచెమైనా మనం ఇస్తూ ఉంటాం అన్నమాట అలాగే ఇప్పుడు నేను శ్రీమంతానికి చేశాను అన్నమాట మా అమ్మాయికి ఇవ్వడానికి సో బెల్లం చలివిడి మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేసి అయితే చూడండి చాలా బాగుంటుంది అమ్మాయిలకు ఇస్తే చాలా మంచిదండి కడుపు చలవని అంటారు సో ఇది మీరు తప్పకుండా ట్రై చేసి నా రెసిపీ గాని మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్స్ లో చెప్పండి నా రెసిపీ ఎలా ఉందో And please subscribe my channel Padmaja's Cooking Recipes.